ప్రశాంత్ కిషోర్ సార్. ఎస్ ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పనిచేస్తున్నాడు, తప్పేందండి? చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఆడుతుంది అని డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐప్యాక్ అనే సంస్థ పెట్టింది బాధ్యతగా అని ఏమైనా రహస్యమా? మళ్ళీ ఎట్లాంటి నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమైనా రహస్యమా? హరే రామచంద్రన్ నేను చెప్పనివ్వను, తొందర ఎందుకు పడుతుంది? ఆగమాగమాగమా ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు, తెలంగాణ గురించి పనిచేయడా? ఇదే మామాయకత్వమే. మొత్తం కలిసి పనిచేస్తాం కదా, అంత కంబైన్డ్ తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదా? ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. किसको? उसका अपमान कर रहे हैं आप. आप ये भी बोल सकते हैं ना, 3000 करोड़ दिया प्रशांत किशोर का रेट गमा रहे हैं आप आने से ले 300 बोलकर उनका इज्जत खराब कर रहे हैं आप. क्या बात है भाई? एक बात आपके फायदे के लिए बोल रहा हूँ, इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग, फॉर बेनिफिट ऑफ ऑल द फ्रेंड्स ऑल्सो. प्रशांत किशोर इज माई बेस्ट फ्रेंड फॉर द लास्ट 7-8 ईयर्स, वन मस्ट नो इट. डन? और याद रखिए, प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता. प्लीज टेक इट फ्रॉम मी, ही नेवर वर्क्स, ही इज नॉट ए पेड वर्कर. यस, यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर, व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन. आप लोगों को जानकारी नहीं है, आई एम वेरी सॉरी फॉर दैट. इसलिए मुझे कहना पड़ रहा, मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है. कहीं कौन साबित कर सकता है एक आदमी को? आओ बोलो, प्रशांत किशोर पैसे लेके के लिए, पैसे लेके किसी के लिए काम किया? किसी के पास है कोई रिपोर्ट? है कोई बता सकता है? नहीं. ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా వెళ్తారు డబ్బులు తీసుకోలే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు. ఇవాళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు, 12 రాష్ట్రాలలో పనిచేసిండు, ఆయన నేషనల్ పాలిటిక్స్లో కూడా పనిచేసిండు, స్టాలిన్ కు మారా తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు, బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాలలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి, జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా, నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఎందుకు బాంబులు పడేట ఎదురుపడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా, కొత్త విషయంలాగా ఏమున్నది దాని నాకు అర్థంగా? 100% ఈజ్ అ కమిటెడ్ పర్సన్. ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు, ఆయన యుఎన్ఓలో పనిచేసిండు, ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్. ఇండియాకు వచ్చిన తర్వాత అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే, మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండము.